చెప్పండి సార్, ఏం కావాలి? రెండు ప్లేట్ ఇడ్లీ, 6 ప్లేట్ దోశ. సార్ ఇది టిఫిన్ సెంటర్ కాదు సార్, మెస్సు. మీల్స్ దొరుకుతాయి. ఆ విషయం మాకు తెలుసు బాబు, మీల్స్ దొరుకుతున్నాయి కదా, మళ్ళీ ఏం కావాలని అంటావేంటి? సారీ సార్, అంటే మన దగ్గర మీల్స్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి సార్. ప్లేట్ మీల్స్, ఫుల్ మీల్స్, చికెన్ మీల్స్, వీటితో పాటు బిర్యానీ కూడా దొరికింది సార్, అందుకు నన్ను అడిగా అన్నమాట. ఓహో, ఫుల్ మీల్స్ ఎంత? ఫుల్ మీల్స్ తింటానికి అయితే 120 సార్, పార్సల్ అయితే 150 సార్. తినడానికి 120, పార్సల్ 150? ఎందుకు అంత తేడా? అంటే పార్సల్ అయితే మేము కొంచెం ఎక్కువ కడతాం సార్, అందుకని తేడా. అంటే ఇక్కడ తినే అంత బెటరా? ఇస్తాం సార్ ఇక్కడ కూడా. మరి అలాంటప్పుడు 30 రూపాయలు ఎందుకు తేడా? అంటే సార్ ఫుల్ మీల్స్ పార్సల్ అయితే ఇద్దరు తింటారు సార్, ఇక్కడైతే ఒకళ్ళే తింటారని అలా చేసాం సార్. అంటే ఇప్పుడు ఒకరికి ఇద్దరు తినే అంత బెటరా? అలా ఏం లేదు సార్, మీకు ఎంత కావాలంటే అంత పెడతాం సార్, కాకపోతే ఒక్కళ్ళకే పెడతాం సార్. ఎంతమంది వచ్చాం? ఒకళ్ళే సార్. ఒకరేగా తింటాడు మరి. ఓకే సార్, ఓకే, ఫుల్ మీల్సే కదా సార్. అక్కడ కూర్చోండి సార్, పంపిస్తాను అక్కడ. ఓకే సార్. ఫ్యాన్ ఈ చెమటలు పెట్టేతని. ఇదిగోండి సార్ ప్లేట్ సార్, రైస్. ఆగు, నాకు అన్ని ఐటమ్స్ ఒకేసారి కావాలి. ఫస్ట్ టైమా? అవును సార్. కనిపిస్తుంది. పెరుగు కూడా ఇప్పుడే కావాలా తర్వాతనే ఇవ్వమంటారు సార్? పెరుగు తర్వాత కానీ, బట్ ఒడియాలు ఇప్పుడే కావాలి. ఒడియాలా సార్? ఓకే సార్. ఇదిగోండి సార్. ఏంటి సార్ ఇంకా తినట్లేదు? సాంబార్ రసం సార్. సాంబార్ రసం పక్కనే ఉన్నాయి సార్, మీరు కావాలని చెప్తే నేను వేస్తా సార్. ఆగు, సాంబార్ రసం కూడా ఇందులో కలిపేసి ఈ మొత్తం అన్ని కలిపేసి పాసలు కలిపే. ఆగు, రైస్ ఎంత పాసలు చేస్తావా? మీరే కదా సార్ ఉన్నది పార్సల్ చేయమన్నారు. ఉన్నది ఉన్నది పాసలు కట్టమనలేదు, అన్నీ కలిపి పాసలు కట్టమన్నాను. నేను రైస్ ఇదే కాదు, ఇంకా తింటాను, ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి తింటాను, మొత్తం 3 గరిటలు రైస్ తింటాను, కూరలు కూడా 3-5 గరిటలు తింటాను, ఇవన్నీ కలిపేసి పార్సల్ చేసి ఇచ్చే. సార్ దీని బదులు ఫుల్ మీల్స్ పార్సల్ తీసుకోవచ్చు కదా సార్? పార్సల్ అనుకో 150, అది ఎక్కడ తింటే 120గా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి మేడం, ఏం కావాలి? ఫుల్ మీల్స్ ఎంతన్నా? మీల్స్ 120 రూపీస్ మేడం. ఓ, ఏమేమి ఇస్తారు అందులో? మీరు వెళ్ళి కూర్చోండి మేడం, మీకు ఏం కావాలంటే అది పంపిస్తాను. ఏమేమి ఇస్తారో తెలియకుండా నేను ఎలా డిసైడ్ అవ్వాలి? ఓహో, అలా అంటారా మేడం? మేడం మనం మీల్స్లోకి చపాతీ ఇస్తాం మేడం, చపాతీలో కర్రీ ఇస్తాం మేడం, ఒక స్వీట్ ఇస్తాం మేడం, తర్వాత రైసు, ఒక ఫ్రై, అందులో ఒక వెజ్ కర్రీ ఇస్తాం మేడం, పప్పు ఒకటి, రసం ఒకటి, పెరుగు ఒకటి, పచ్చడి ఇస్తాం మేడం. ఇవన్నీ ఎంత కావాలంటే తినచ్చు మేడం, అన్లిమిటెడ్ మేడం. ఓ, బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు దేనికి దేనికి ఎంతెంత? దేనికి దేనికి ఎంత అంటే మేడం? ఆహా, ఇప్పుడు మీల్స్ మీరు 120 అన్నారు కదా, ఇప్పుడు దేనికి దేనికి ఎంతెంత రేట్ అని అడుగుతున్నా. అంటే అలా ఏం అనుకోలేదు మేడం, ఓవరాల్ ఇంత అనుకున్నాం అంతే. ఒకసారి అనుకుంటే బాగుంటుందేమో కదా. సరే మేడం. పేపర్ పెన్ ఇవ్వి. సరే మేడం. చపాతీ కర్రీ 10 పెడదామా? చపాతీ కర్రీ 15 చెప్దాం మేడం. 15? సరే, తల్లిబిడ్డ నాయం ఏసే. ఓకే. స్వీట్ స్వీట్ 10 రూపాయలు వేద్దాం. 10 రూపాయలు ఓకే మేడం. ఇప్పుడు ఏమేం కర్రీస్ ఇస్తారు అందులో? కర్రీస్ పప్పు, ఫ్రై, సాంబారు, వెజ్ కర్రీ, ఒక 6 కర్రీస్ ఉంటాయి మేడం. 60 రూపాయలు ఒకటి 10 రూపాయలు చెప్పిన. ఓకే మేడం. 6 కర్రీస్ 60 రూపీస్, మిగిలిన 35 రూపీస్ దానికి రైస్కి. సూపర్ మేడం, మీరు లెక్కలు భలే చెప్పారు మేడం. ఇదంతా కలిపి నాకు ఫుల్ మీల్స్ ఇవి నాకు. ఓకే మేడం. బాబు, ఐటమ్స్ అన్ని ఒకసారి తేవద్దు, స్వీటు, కర్రీ, చపాతీ తీసుకురా, అవి మాత్రమే తీసుకురా.
అడగబోయే అమౌంట్. మేడం మీరు ఫుల్ మీల్స్ లో మిగతా డబ్బులు ఇవ్వడం మర్చిపోయారు, ఓన్లీ 25 రూపీస్ ఇచ్చారు. మీల్స్ క్యాన్సిల్ చెప్పాను కదా భయ్యా. మరి 25 రూపీస్ దేనికి మేడం? నేను తిన్నది అంతే కదా, చపాతి, చపాతి కర్రీ, స్వీట్. మనం వేసుకున్న అమౌంట్ 25 రూపీస్ కదా, ఆ 25 రూపీస్. సపరేట్ సపరేట్ గేపిచ్చింది దీనిక, ఎవరికి రేట్లు చెప్పకూడదు. చెప్పండి సార్ ఏం కావాలి? ప్లేట్ మీల్స్ ఎంతన్నా? ప్లేట్ మీల్స్ 100 రూపాయలు సార్. మన దగ్గర కర్రీస్ కూడా ఉన్నాయా? ఆ కర్రీస్ కూడా అమ్ముతున్నాం సార్. ఎంత కర్రీ? వెజ్ అయితే 20 రూపీస్ సార్, నాన్ వెజ్ అయితే మీరు తీసుకుందాం దాన్ని బట్టి సార్. ఇప్పుడు ప్లేట్ మీల్స్ లో రైస్ అయిపోతే ఎక్స్ట్రా రైస్ వేస్తారా? మీ ప్లేట్ మీల్స్ తిన్న తర్వాత ఎక్స్ట్రా రైస్ కావాలంటే ఎక్స్ట్రా రైస్ కూడా ఇస్తాం సార్. ఎంత రైస్? ఎక్స్ట్రా రైస్ 20 రూపీస్. సరదా కర్రీస్ తీసుకుందా. ఏడబ్బా కర్రీస్ గా ఎంత బిల్డప్ ఇచ్చింది. ఆ పప్పు ఒకటి కట్టు, ఈ వంకాయ ఒకటి కట్టు. ఓకే సార్. అయిపోయింది సార్. కట్టేసావా? అవి నీ దగ్గరే ఉంచు, నువ్వు ఇట్రా. ఇదిగోండి సార్, ఇందాక ఎక్స్ట్రా రైస్ అన్నావు కదా, ఆ రైస్ తీసుకొచ్చి. ఇదిగోండి సార్ ఎక్స్ట్రా రైస్. సార్ అదేదో ప్లేట్ మీల్స్ ఆర్డర్ చెప్పుకోవచ్చు కదా సార్. ప్లేట్ మీల్స్ అయితే 100 రూపాయలు ఇచ్చుడు, 20 20 20 60 అయింది. ఓకే సార్. మీ దగ్గర ఆవకాయ ఉంటుంది కదా, ఆవకాయ అదిగా తీసుకొచ్చి. ఆవకాయ దో, నెయ్యి నెయ్యి గీ. చెప్పండి సార్. ఏమున్నాయమ్మా? మన దగ్గర మీల్స్ బిర్యానీ ఉంది సార్. ఇంకేం లేవా? కర్డ్ రైస్ ఉందా? కర్డ్ రైస్ అంటే సపరేట్గా లేదు సార్, మీల్స్తో పాటే కర్డ్ ఇస్తాం సార్. ఈ ఎండకి కర్డ్ రైస్ ప్రిఫర్ చేస్తాం కదా, ఈ మసాలాలు ఇవన్నీ కష్టం. అంటే సార్ కొత్తగా పెట్టాము ఇంకా అందుకని. కర్డ్ రైస్ నాకు ఇస్తావా? కర్డ్ రైస్ ఓకే సార్. కర్డ్ రైస్ 60 రూపీస్ సార్. కర్డ్ రైస్లో కర్డ్ రైస్ అన్లిమిటెడ్గా? అన్లిమిటెడ్ అంటే అంత ఏంటండి. ఓకే సార్. సరే అమ్మా తీసుకొచ్చాయి. ఓకే సార్. హలో హలో, కర్డ్ రైస్లో కర్డ్ రైస్ కలిపి తీసుకురాకండి, కర్డ్ రైస్ సెపరేట్ సెపరేట్ తీసుకురండి. రెండు సెపరేట్గా తీసుకొస్తా సార్. అలా తీసుకొచ్చాయి. హలో హలో, కొద్ది కర్రీ. కర్రీ దీనికి సార్? లంచ్ కూడానికి అమ్మా. హలో హలో, కొద్ది పప్పు కూడా. నంచుకోవడానికే. ఓకే సార్. హలో హలో, సాంబార్ కొద్దిగా. సాంబార్ దానికి సార్? నంచుకోవడానికేనమ్మా, ఎప్పుడు ట్రై చేయలేదా? బాగుంటుంది, ట్రై చేయి. తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసే అమ్మా, ఇక్కడ పెట్టేసే. అలాగే సార్. అన్నా ఇప్పుడు వెళ్ళినాడు, బిల్లు ఎంత ఇచ్చాడు? ఓన్లీ కర్డ్ రైసే కదరా, 60 రూపాయలు ఇమ్మన్నా. కర్డ్ రైసా? వాడు రైస్ కూడా సపరేట్ అడిగాడు తెలుసా? తెలుసురా, నేనే తీసుకోమన్నా, రైస్ కర్డ్ సపరేట్ సపరేట్ గా. ఆహా, వాడు నంచుకున్న ప్లేట్లో కర్రీ, రసము, సాంబార్, పప్పు అన్ని ఫుల్ మీల్స్ తినేశాడు తెలుసా?